आरोप मैं एमएलए प्रति असैम्ली की 1000 इल्लु मंजूर चेस्तामंटे मेमु वाटिकी बदुलुगा 1000 दरखास्तुलु पेट्टे नेनु एमएलएगा 451 मंजूर चेशारु मुशीराबाद 451 कोट्लु ఒక్క ఇల్లు పూర్తి చేసి ఇచ్చిన పాపాన పోలేదు 4 సంవత్సరాలుగా ఆ గుడిసెల్లో ఉన్నవారు ఇల్లు ఖాళీ చేసి బయటికి వాల అద్దెకుంటున్నారు నేను కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా హోంమంత్రిగా మా ప్రాంతంలో ఆ కట్టలాలను పరిశీలిస్తే ఇంకా 2 సంవత్సరాలైన పూర్తి పరిస్థితి లేదు ఈ పార్టీకి దాదాపు 5 లక్షల రూపాయలు అద్దె రూపంలో పేదవాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును దారాదత్తం చేశారు మీ ఉచిత ఇల్లు విశాలమైన గదులు ఇవల ప్రజలు ఓట్ల కోసం వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పాడు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా లక్ష ఇల్లు పూర్తయ్యే వరకు ఓటు అడిగే ప్రసక్తే లేదన్నారు కల్వకుంట్ల వంశానికి మాట తప్పే తీరే లేదన్నాడు ఇవాల మాట తప్పిండు ఇవాల ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఓటు అడుగుతారని చెప్పి పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాల నిరుద్యోగ భృతి మొత్తం ఇవాల 3016 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నారు లక్ష మందికి ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని 6 సంవత్సరాలైంది ఇవాల 30000 కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఉద్యోగాలు లేవు కొలువు లేవు ఇల్లు లేవు పని లేదు వాళ్ళు పుట్టిన పాటలు పైపెచ్చు ఇంటి కిరాయిలు పెరిగిపోతా ఉన్నాయి ఇంటి పన్నులు పెరిగిపోతా ఉన్నాయి కరెంట్ బిల్లులు పెరిగిపోతా ఉన్నాయి ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు కరోనా కష్టకాలంలో ప్రజలు పడ్డ బాధలు దేశంలో ఈ తెలంగాణ పడ్డ బాధలు ఎక్కడా లేదు ఒక కోవిడ్ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రికి పరిమితం చేసి ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఉచిత ఆరోగ్య బీమా పేదలకు మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే ఒద్దుపొమ్మన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మొద్దు ప్రభుత్వం ఆరోగ్యశీలో కరోనా దాని పరిధిలోకి తీసుకురావు అంటే పేద ప్రజల ప్రాణాలు కరోనా వస్తే గాల్లో కలవాలి లేదా ఇల్లు ఆస్తులు తాకట్టు పెట్టిన ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడి ఈ ప్రభుత్వం నివారించలేకపోయింది ఆ దోపిడి దాల కొమ్ముగాసిన ప్రభుత్వం ఇటీవల వర్షాలు వచ్చి వరదలు వచ్చి ప్రజలేమో ఇంటింటికి నల్లా అని కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇచ్చే వరకు ఓట్లు అడగమంటే నిజంగా నమ్మిపోయినారు కాకతీయ మిషన్ అన్నారు చెరువుల మరమ్మత్తు అన్నారు కాలేషన్ ప్రాజెక్ట్ అన్నారు తాగునీరు సాగునీరు అన్నారు కోటి ఎకరాలు అన్నారు తీరా చూస్తే ఇవాల హైదరాబాద్ లో కాకతీయ మిషన్ పేరు మీద చెరువుల మరమ్మత్తు గ్రామాల సంఘ దేవుడెరుగు ఇవాల హైదరాబాద్ లో బస్తీలు కాలనీలన్నీ కూడా చెరువులమయం చేసినటువంటి ఘనత మన ఖ్యాతి కేసీఆర్ కి దక్కింది 2600 బస్తీలు కాలనీలు నీట మునిగిపోయి చెరువులుగా మారిపోతే పడవల్లో వెళ్ళే ఆ భాగ్యం ఇవాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి ఇచ్చారు ఆ వరదలు ఇల్లన్నీ కూడా వరదలై బుర్దతో అల్లాడిపోతుంటే ఈ ప్రభుత్వం చేష్టరుడిన ప్రభుత్వం కేటీఆర్ గారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అటు కరోనా సందర్భం కాని వరదల సందర్భం కాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మేమందరం బస్తీ బస్తీ తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి కేటీఆర్ గారు బయలుదేరి రాజకీయ ఎదురుదాడి చేయడం మీరు చేసినటువంటి ఆ పాపాలను ఆ కడుక్కోవడానికి 10000 పారితోషికం ప్రకటిస్తే అందులో కూడా దోపిడి 550 కోట్లు అన్నారు 300 కోట్ల పైగా కార్పొరేటర్లు అధికారులు ఇవాళ లెక్కలేవు ఆ దోపిడికి అంతే లేదు ఇవాళ కేటీఆర్ గారు ఎన్నికలు 2 రోజుల ముందు 10000 అందని వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంక్ ఖాతాలు ఇస్తారు
ఈ తెలివి ముందు లేదా అంటే మీ కార్యకర్తల దోపిడీ కోసం మొదలు క్యాష్ నగదు రూపంగా డబుల్ పంపిణీ చేసి మొత్తం ప్రజలు తిరగబట్టే ఆ ఇచ్చిన సొమ్మంతా కూడా ప్రజా సొమ్మును నష్టపోయినటువంటి వాళ్ళకు ఆ పూరి గుడిసెల్లో పేద వాళ్ళకు తిను బండారలేక అల్లాడిపోతుంటే అందులో కూడా శవాల మీద పేరాలు ఏర్పున్నట్టుగా ఆపత్కాలంలో ప్రజలకు చెందాల్సిన డబ్బు ఇవాల మోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో చెరే పేదలకు